ఈరోజు అయితే మనం సేమియా వెజిటబుల్ సేమియా ఉప్మాని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం అయితే పాన్ తీసుకోండి. పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 పావు స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపటన్న తర్వాత మిరపప్పు 1 పావు స్పూన్ వేసుకోండి. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకోండి. 2 స్పూన్లు వేసుకోండి పచ్చిశనగపప్పు. జీడిపప్పులు కూడా వేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని. బాదం ఉప్పులు కూడా ఉంటే వేసుకోండి, మీకు ఏముంటా వేసుకోండి. ఏవైతే నేనైతే జీడిపప్పులు వేసాను, జీడిపప్పులు వేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఆవాలు బాగా వేగి చిటపటన్న తర్వాత ఉల్లిపాయలు అయితే 1 ఉల్లిపాయలు అయితే చాప్ చేసి వేశారంటే ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత అల్లం అయితే 1 అంగుళం సగం అంగుళం ముక్క అయితే తీసుకోండి. తీసుకొని దాన్ని కూడా బాగా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు 1 5 వేసుకోండి. క్యారెట్ 1 ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని క్యారెట్ కూడా వేసుకోండి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇవి బీన్స్ అండి. బీన్స్ అయితే 4 బీన్స్ తీసుకొని వాటిని కూడా ముక్కలు కోసి వేసుకున్నాను. టమాటో అయితే 1 టమాటో తీసుకొని పెద్ద టమాటో, దాన్ని కూడా ముక్కలు కోసి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని అయితే ఈ విధంగా వీటిని మెత్తబడే వరకు కూడా వేయించుకుందాం అండి. వెజిటబుల్ బ్యాంబినో వెజిటల్మీతో మొన్న అయితే చేస్తున్నానండి సేమియా, మంచి టేస్ట్గా ఉంటుంది. మెత్తపడినవండి ముక్కలు అయితే. ఈ ముక్కలు తొందరగా మెత్తపడాలంటే మనం కొంచెం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము. ఈ 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది మొత్తానికి, ఇంకా మనం వేయాల్సిన అవసరం ఉండదండి. ఈ విధంగా ముక్కలకి బాగా ఉప్పు పడుతుందండి. వేగనివ్వండి, మూత అయితే పెట్టండి, మూత పెట్టి మగ్గనివ్వండి. మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ బ్యామినో సేమియా. ఈ విధంగా అయితే చేసుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్గా కూడా ఇది తినొచ్చు అండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. కార్న్ అయితే 1 చిన్న కప్పు తీసుకొని దాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నానండి. ఉడకబెట్టలేదండి కార్న్, ఎందుకంటే మనకు వాటర్లో ఉడుకుతుంది. ఈ విధంగా మొత్తాన్ని వేగనివ్వండి. చూసారు కదా ఆల్రెడీ వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం. 1 పెద్ద గ్లాస్ వాటర్ వరకు అయితే తీసేసుకోండి పెద్ద, ఎందుకంటే ఆ ముక్కలు కొంచెం కార్న్ అవన్నీ ఉడకాలి కాబట్టి 1 పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే ముక్కలు ఉడకనివ్వండి, కొంచెం 3 మినిట్స్ వరకు ఉడకనివ్వండి సరిపోతుంది. క్యారెట్ ఆల్రెడీ మగ్గిపోయింది కదండి, ఇంకా వాటర్ పోసి ఒకసారి 3 మినిట్స్ 4 మినిట్స్ ఉడకబెట్టినట్లయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇదిగోండి కప్పు సేమియా తీసుకున్నాము, ఈ సేమియాని అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాము. మనం ఉప్పు వేసాం, అన్నీ వేసేసామండి దీంట్లో. ఇప్పుడైతే మీరు చక్కగా కలిపేసి మూత పెట్టేసేయండి. మంచిగా ఉంటుందండి ఈ సేమియా, మంచి టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేనండి, ఇంకా ఆల్రెడీ మనం అయితే మూత పెట్టుకుందాం అండి. ఇంకా మూత పెట్టుకుంటే మాత్రం ఇవి మగ్గిపోతుంది సేమియా. పిల్లలకు బాక్స్లో పెట్టచ్చండి, మీరు కూడా బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. మన ఇంట్లో ఉన్న వస్తువులు కదా అన్నీ, మన ఇంట్లో అయితే ఆల్రెడీ మన ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటాయి క్యారెట్లు అవి. వాటితో అయితే మనం ఈ విధంగా చేసుకున్నటువంటి వెరైటీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడు మనం లాస్ట్లో అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, మీకు ఒక 15 మినిట్స్లో అయితే మీకు తయారైపోయిందండి సేమియా ఉప్మా. ఎందుకంటే ఆలస్యం, దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం అండి. సూపర్గా ఉంటుంది, వేడివేడిగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. మనం సర్వ్ చేసుకుంటారైతే రెడీగా ఉంది. ఇప్పుడైతే మనం సర్వ్ చేస్తున్నాను చూడండి, ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. అంతేనండి, వేడి మీద అయితే తినేసేయండి. చల్లబడినా కూడా చాలా బాగుంటుంది ఇది. మీకు ఏమి నచ్చితే కారపొడి ఉంటుంది, కారపొడి కానీ ఏ చట్నీతో అయితే కూడా తినైతే మనం తినొచ్చండి, లేదంటే కొంచెం షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి.
ఇది ఒక నలుగురు మనుషులు అయితే తినొచ్చండి, అంత బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా అయితే ట్రై చేయండి. వెజిటబుల్ బ్యామిను విత్ సెల్మితో ఉప్మా, చూసారా వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉందండి. ఓకేనండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి.